అందరికీ నమస్కారం. భారతీయ వారసత్వం సంస్కృతి బిఏ బీకామ్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఇండియన్ హెరిటేజ్ కల్చర్లో 26 టాపిక్ వచ్చి ఆంధ్ర శతవాహనులు సంస్కృతి. ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తరఫున డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. దీని యొక్క లక్ష్యం చూసుకున్నట్లయితే మౌర్య సామ్రాజ్య శిథిలాలపై దక్షిణ భారతదేశంలో వెలసిన శాతవాహన వంశం సంక్షిప్త రాజకీయ చరిత్ర, వారి పరిపాలనా విధానం, నాటి సాంఘిక ఆర్థిక మత పరిస్థితులు, శాతవాహనుల సంస్కృతిక సేవ మొదలైన అంశాలను తెలియజేయడం ఈ పాఠం లక్ష్యం. విషయక్రమం పరిచయం, శాతవాహనుల రాజకీయ చరిత్ర, శాతవాహనుల పరిపాలనా విధానం, శాతవాహన కాలం నాటి సాంఘిక ఆర్థిక మత పరిస్థితులు, శాతవాహనుల సాంస్కృతిక సేవ సారాంశం. ఇప్పుడు పరిచయం చూద్దాం. మౌర్య సామ్రాజ్య శిథిలాలపై దక్షిణ భారతదేశంలో వెలసిన రాజ్యం ఆంధ్ర శాతవాహన రాజ్యం. అశోక చక్రవర్తి మరణించిన అనంతరం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దిలో తూర్పు దక్కన్లోని కృష్ణా గోదావరుల అంతర్వేది ప్రథమ స్థావరంగా ఆంధ్ర శాతవాహనులు స్వంత రాజ్యాన్ని స్థాపించారు. శాతవాహనుల రాజులు ఆంధ్ర జాతీయులు. భారత ప్రజలలో అతి ప్రాచీనులలో ఆంధ్రులు ఒకరు. అతి ప్రాచీన కాలం నుంచి కృష్ణా గోదావరుల మధ్య గల ప్రాంతంలో ఆంధ్రులు నివసిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. ప్రథమంగా ఆంధ్రుల ప్రసక్తి ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. మహాభారతం ఆంధ్రులను పేర్కొన్నది. మౌర్య చంద్రగుప్తుని కాలంలో భారతదేశానికి వచ్చిన గ్రీకు రాయబారి మొగస్థెనీస్ ఆంధ్రుల గురించి ప్రస్తావించారు. అశోకుని శిలాశాసనాలు ఆంధ్రుల మౌర్య సామ్రాజ్య అంతర్భాగంగా ఉన్న ప్రాంతంలో నివసించే ప్రజలను పేర్కొన్నవి. అశోకుని అనంతరం మౌర్య సామ్రాజ్యం క్షీణ దశలో పడటంతో ఆంధ్ర శాతవాహనులు స్వతంత్రులై విజృంభించి సువిశాల రాజ్యం నిర్మించారు. శాతవాహనుల చరిత్ర సంస్కృతి తెలుసుకొనడానికి అసంఖ్యాకమైన స్వదేశీ విదేశీ ఆధారాలు ఉన్నప్పటికీ శాతవాహనుల జన్మస్థలం, తొలి అధికార పీఠం, కాలం, కులం మొదలైన అంశాలు నేటికీ వివాదగ్రస్తమైన అంశాలుగానే ఉన్నాయి. మత్స్య పురాణం ప్రకారం 30 మంది శాతవాహన రాజులు 456 సంవత్సరాలు పరిపాలించారని తెలుస్తున్నది. శాతవాహనులు అశోకుని మరణానంతరం క్రీస్తుపూర్వం 230 సంవత్సరాల ప్రాంతంలో స్వతంత్రించి క్రీస్తుశకం 220 సంవత్సరం ప్రాంతం వరకు రాజ్యం చేశారని చెప్పవచ్చు. వీరి రాజధాని ధాన్యకటకం. ఇది అమరావతి సమీపాన ఉంది. ప్రతిష్టానపురం నేటి మహారాష్ట్రలోని పైఠాన్ వీరికి 2వ రాజధాని. శాతవాహనులు బ్రాహ్మణులని అభిప్రాయ పండితులలో ఉన్నది. శాతవాహనుల రాజకీయ చరిత్ర. స్వంత రాజ్య స్థాపనకు నాంది పలికిన రాజు శాతవాహనుడు. ఇతని వంశీయులు శాతవాహనులని, శాలివాహనులని, శాతకర్ణులని పిలువబడ్డారు. ఇతని అనంతరం శ్రీముఖుడు రాజ్యానికి వచ్చాడు. శ్రీముఖుడు దక్కనలో సర్వభౌమాధికారంతో కూడిన స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. శ్రీముఖుడు మహారాష్ట్ర రాకుమారి అయిన నాగానికను తన కుమారుడు మొదటి శాతకర్ణికిచ్చి వివాహం జరిపించాడు. మహారాష్ట్రుల సహాయంతో దక్షిణాపదంలోని భోజకులను, పులిందులను, పిటినికులను ఓడించాడు. శ్రీముఖుని తర్వాత ఇతని సోదరుడు కృష్ణుడు పరిపాలించాడు. శ్రీముఖుని పుత్రుడు మొదటి శాతకర్ణి తొలి శాతవాహన రాజులలో గొప్పవాడు. మొదటి శాతకర్ణి కళింగరాజు అయిన కారవేలుని దండయాత్రలను విజయవంతంగా ఎదుర్కొన్నాడు. శాతవాహన సామ్రాజ్యాన్ని ఉత్తరాన మాల్వా నుంచి దక్షిణాన మైసూరు వరకు విస్తరింపచేశాడు. తన విజయాలను పురస్కరించుకుని 2 అశ్వమేధయాగాలను, 1 రాజసూయాగాన్ని, అనేక క్రతువులను నిర్వహించాడు. ఇతని భార్య నాగానిక వేయించిన నానాఘూట్ శాసనంలో మొదటి శాతకర్ణి దక్షిణాపదపతిని అని వర్ణించబడింది. శాతవాహన వంశంలో 6వ పాలకుడైన 2వ శాతకర్ణి శుంగుల నుంచి తూర్పు మలవను జయించి ఆక్రమించాడు. ఇతని కాలంలో శకులకు శాతవాహనులకు సుదీర్ఘ సంఘర్షణ ప్రారంభమైంది. 2వ శాతకర్ణి మరణానంతరం మగధనే కాన్వులు, శకరాజులు శాతవాహన సామ్రాజ్య భాగాలను ఆక్రమించడంతో శాతవాహనుల ప్రతిష్ట దిగజారింది. శాతవాహన రాజులలో 13వ రాజు అయిన కుంతల శాతకర్ణి దెబ్బతిన్న శాతవాహనుల ప్రతిష్టను పునరుద్ధరించారు. శకుల నుంచి బరుకచ్చాని పునరాక్రమించాడు. కథా సరిత్సాగరం అనే గ్రంథాన్ని బట్టి కుంతల శాతకర్ణి మగధపై తన ప్రభావాన్ని నెలకొల్పినట్లు తెలుస్తున్నది. ఇతని ఆస్థానంలో గల గుణార్జుడు బృహోత్కథను, శర్వవర్మ కాతంత్ర వ్యాకరణాన్ని రచించినారు. కుంతల శాతకర్ణి వారసుడైన పులోమావి మొదటి
కాన్వసు శర్మను వధించి మగధను ఆక్రమించాడు. 17వ రాజైన హాలుడు గొప్ప కవి. కుతాహలుని లీలావతి కావ్యంలో సింహల రాకుమార్తెను హాలుడు వివాహం చేసుకున్న ఉదంతం ఉంది. అనేక మంది కవులను పోషించి కవివత్సల అనే బిరుదు పొందాడు. ప్రాకృత భాషలో గదా సప్తశతి అనే గ్రంథాన్ని సంతరించినాడు. గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన వంశంలోనే కాక ప్రాచీన భారతదేశ మహోన్నత చక్రవర్తుల్లో ఒకడు. గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన వంశప్రతిష్టను, సామ్రాజ్య విస్తృతిని పునరుద్ధరించాడు. ఇతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి దిగ్విజాలు గుణగణాలు వర్ణింపబడినాయి. శక యవన పహ్లవులను నాశనం చేశాడు. షహారాట వంశస్థుడైన నహాపాలుని ఓడించాడు. ఏకబ్రాహ్మణ క్షత్రియదర్ప మానవ మర్దన త్రిసముద్ర తోయ పీతవాహనం ఆగమనిలయ అనే బిరుదులు పొందినాడు. తన కుమారుడు వాసిష్ఠిపుత్రపు లోమావి కాలంలో శకులు విజృంభించి శాతవాహన ప్రాంతాలను ఆక్రమించారు. యజ్ఞశ్రీ శాతకర్ణి కడపటి శాతవాహన రాజులలో ముఖ్యుడు. ఇతడు ఆచార్య నాగార్జునని పోషించినాడు. ఆచార్య నాగార్జునుని కోసం నాగార్జున కొండలో ఒక మహాచైత్యాన్ని, ఒక మహావిహారాన్ని నిర్మించినాడు. చిట్టచివరి శాతవాహన రాజు పులోమావి 3వ మరణానంతరం శాతవాహన సామ్రాజ్యం నశించింది. శాతవాహనుల పరిపాలన విధానం. మౌర్యుల రాజకీయ వారసులుగా శాతవాహనులు మౌర్య పరిపాలన పద్ధతులను అనుకరించారు. వంశపారంపర్య రాజరికం అమలులో ఉన్నది. రాజు సర్వాధికారి అయినా నిరంకుశుడు కాదు. శాతవాహన రాజులు తాము ప్రజా సంరక్షకులమని భావించి ప్రజా సంక్షేమానికే పాటుపడినారు. పరిపాలనను రాజుకు విశ్వాస అమాత్యులు అనే మంత్రులు సహాయపడేవారు. శాతవాహన సామ్రాజ్యంలో గల ముఖ్యమంత్రులు, ముఖ్య ప్రాంతాలు రాజన్, మహాభోజ, మహారథి అనే పేరుగల సామంతులు ఆధిపత్యంలో ఉండేవి. మిగిలిన సామ్రాజ్య భాగమంతా పరిపాలన సౌలభ్యం కొరకే ఆహారాలుగా విభజించినారు. సోపారహర, గోవర్ధనాహర, శాతవాహనాహర మొదలైన పేర్ల శాసనాలలో కనిపిస్తున్నాయి. ఆహారానికి అధిపతి అమాత్యుడు. ఆహారాన్ని గ్రామాలుగా విభజించినారు. గ్రామాధిపతి గ్రామిణి, మహామంత్రులు మహాతారక, భాండారికి, ప్రతిహర, దూత మొదలైన ఉద్యోగులను శాతవాహన శాసనాలు పేర్కొంటున్నాయి. శాతవాహన సామ్రాజ్యంలో అనేక పట్టణాలు ఉండేవి. బరుకచ్చ, సోపార, కళ్యాణి, నాసిక్, ధాన్యకటక, కొండాపూర్, నరసాల మొదలైనవి నాటి ముఖ్య పట్టణాలు. భట్టిప్రోలు శాసనంలో కనిపించే నిగమ సభను బట్టి పౌర సభలే పట్టణ పాలన నిర్వహించినట్లు అర్థమవుతుంది. శాతవాహనులు పెద్ద సైన్యాన్ని పోషించినారు. కాల్బలం, గజదళం, నావికాబలం మొదలైన శాఖలు ఉండేవి. రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమిశిస్తు. భూమిశిస్తుగా పంటలు 1/6వ వంతు వసూలు చేసేవారు. అనేక వస్తువులపై సుంకాలు వసూలు చేసేవారు. ఆయనను ప్రజలపై పన్నుల భారం ఎక్కువగా లేదు. సాంఘిక పరిస్థితులు శాతవాహనుల కాలం నాటి సాంఘిక వ్యవస్థ వర్ణ వ్యవస్థపై ఆధారపడి ఉండేది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలు స్థిరంగా ఉన్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి మొదలైన వాతవాహన రాజుల వర్ణ సాంకర్యాన్ని నిరోధించినారు. బ్రాహ్మణులకు సంఘంలో అత్యున్నత స్థానం ఉన్నది. శాతవాహన చక్రవర్తులు బ్రాహ్మణ కుటుంబాలను పోషించినారు. ఈ కాలంలో అనేక ఉపకులాలు ఆవిర్భవించినాయి. హాలిక, ముర్దక, గొలిక మొదలైన కులాల వారు ఉపకులాలుగా విడిపోయారు. పాలే, వడ్రంగి, పశువుల కాపరి, గానిక, కమ్మరి, కుమ్మరి మొదలైన వారు తమ వృత్తిని బట్టి కులాలు, ఉపకులాలుగా ఏర్పడినారు. సమాజంలో వర్ణ వ్యవస్థ పాతుకొని ఉన్న వర్ణ వ్యవస్థ క్లిష్టతరంగా లేదు. ఈ కాలంలో విదేశీయులైన శకులు, యవనులు బౌద్ధ వైదిక మతాలను స్వీకరించి క్రమంగా భారతీయ సమాజంలో సంలీనం చెందినారు. శాతవాహనుల శకులతో వివాహ సంబంధాలు కూడా ఏర్పరచుకున్నారు. సమిష్టి కుటుంబం నాటి సాంప్రదాయం. సంఘంలో స్త్రీకి ఉన్నత స్థానం ఉంది. స్త్రీలకు తమ సొంత ఆస్తులను ఉంచుకోవడానికి, పురుషులతో కలిసి విరివిగా దానాలు చేయడానికి స్వాతంత్రం ఉంది. శాతవాహన రాజులు కొంతమంది మాతృ సంజ్ఞలను తమ పేరు ముందు పెట్టుకున్నారు. గౌతమిపుత్ర, వాసిష్ఠిపుత్ర మొదలైన మాతృ సంజ్ఞలు స్త్రీలకు ఆనాడున్న గౌరవాన్ని తెలియజేస్తున్నాయి. స్త్రీలు పాలన వ్యవహారాల్లో కూడా పాల్గొనేవారు. మొదటి శాతకర్ణి భార్య నాగానిగా ఒక కొడుకు వేదిసరికి సంరక్షకురాలుగా రాజ్యభారం వహించింది. శాతవాహన రాజులు వైదిక మతావలంబులు కాగా
రాణులు బౌద్ధ మతస్థులకు విరివిగా విరాళాలు ఇచ్చేవారు. స్త్రీలు విద్వాంసులు అనడానికి గదా సప్తశతి ఒక ఉదాహరణ. గాథా సప్తశతిని బట్టి ప్రజలు ఉల్లాసవంతమైన జీవితాన్ని గడిపినట్లు తెలుస్తున్నది. ఆర్థిక పరిస్థితి. శాతవాహనుల కాలంలో చెప్పుకోదగ్గ ఆర్థిక అభివృద్ధి జరిగింది. ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. దేశం వ్యవసాయ ఉత్పత్తులతో నిండి ఉండేది. అనేక కుటీర పరిశ్రమలు ఉన్నట్లు నాటి శాసనాలు తెలుపుతున్నాయి. కలప, లోహ, వస్త్ర, వజ్ర పరిశ్రమలు అత్యున్నత స్థితిలో ఉన్నాయి. ఈ కాలంలో వివిధ వృత్తి సంఘాలు ఆవిర్భవించినాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాలలోని వ్యాపారులు, వృత్తి పనివారు, సాలెవాండ్రు, కుమ్మరి, కమ్మరి, తెలిక, కంచర, చర్మకారుడు, వడ్రంగి మొదలైన వృత్తుల వారు శ్రేణులుగా ఏర్పడ్డారు. శాతవాహనుల కాలంలో 18 రకాల శ్రేణులు ఉన్నట్లు నాసిక్ జున్నార్ శాసనాల వలన తెలుస్తున్నది. ఈ శ్రేణులు నేటి బ్యాంకుల వలె పనిచేసి దేశంలో పారిశ్రామిక అభివృద్ధి, వర్తక, వ్యాపార అభివృద్ధికి దోహదం చేసేవి. ఈ కాలంలో దేశీయ విదేశీయ వాణిజ్యం ముమ్మరంగా సాగింది. ఉత్తర భారతదేశంతోనే కాక రోమ్ మొదలైన విదేశాలతో వాణిజ్యం జరిగేది. శాతవాహనుల కాలంలో పైఠాన్, తగర, జున్నార్, నాసిక్, ధాన్యకటకం, నాగార్జునకొండ, వినుకొండ, నరసాల ప్రముఖ వాణిజ్య పట్టణాలు. వివిధ ప్రాంతాలను కలుపుతూ రహదారులను ఏర్పరచడం చేత రవాణా సులువుగా సాగేది. పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణిల నౌకాచిహ్నం గల నాణ్యాన్ని బట్టి శాతవాహన రాజుల నౌకాయానాన్ని విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించినట్లు తెలుస్తున్నది. పెరిప్లస్ గ్రంథం నాటి రేవు పట్టణాలను వాణిజ్యాన్ని తెలియజేస్తున్నది. పశ్చిమ తీరాన బరుకచ్చ, సోపార, కళ్యాణి, తూర్పు తీరాన ఘంటసాల, మైసోలియా, కోడూరు, కోరంగి నాటి ముఖ్య రేవులు. అరికమేడు, పాండిచ్చేరి, నాగార్జునకొండ, కొండాపూర్ మొదలైన ప్రదేశాలలో లభించిన రోమన్ నాణాలను బట్టి రోమ్తో జరిగిన వాణిజ్యం విషిదమవుతున్నది. అసంఖ్యాకంగా లభ్యమైన శాతవాహనుల కాలం నాటి బంగారు, వెండి నాణాలు నాటి దేశ ఆర్థికాభ్యుదయానికి నిదర్శనం. మత పరిస్థితులు. శాతవాహనులు వైదిక మతాభిమానులు. మొదటి శాతకర్ణి అనేక యజ్ఞ యాగాది క్రతువులు చేసి బ్రాహ్మణులకు దానాలు చేసినట్లు నాగానిక నానాఘాట్ శాసనం వలన తెలుస్తున్నది. శాతవాహన రాజులకు గల వేదిశ్రీ, యజ్ఞశ్రీ మొదలైన పేర్లు వారికి గల వైదిక మతాభిమానాన్ని సూచిస్తున్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి వర్ణ సాంకర్యాన్ని నిరోధించి వేద విద్వాంసులైన బ్రాహ్మణులను పోషించి ఆమె నిలయం ఏక బ్రాహ్మణ అని బిరుదును పొందినాడు. కానీ ఉత్తర భారతదేశంలో వలె దక్షిణ భారతదేశంలో కూడా వైదిక మతం మార్పులకు గురి అయింది. భక్తిదాయకమైన నేటి హిందూ మతంగా రూపాంతరం చెందింది. నానాఘట్ శాసనం సంఘర్షక వాసుదేవుల ప్రార్థనతో ప్రారంభమవుతుంది. గదా సప్తశతిలో వ్రతాల ఆలయాల ప్రసక్తి ఉంది. గౌరీ గణపతి ఆలయాలు ఉన్నట్లు పేర్కొంటున్నది. ప్రజలలో తీర్థయాత్రలు, దాన ధర్మాలు మొదలైన వాణి పట్ల శ్రద్ధ పెరిగినట్టు తెలుస్తున్నది. వైదిక ఆగమికల ఫలితంగానే ఆధునిక హిందూ మతం రూపొందింది. విదేశీయులు సైతం హిందూ మతంలో చేరినారు. శాతవాహన రాజులు వైదిక మతాభిమానులైన పరమ మత సహనాన్ని పాటించినారు. ప్రజాదరణ పొందిన బౌద్ధ మతానికి శాతవాహన రాజులు దాన ధర్మాలు చేశారు. కొందరు శాతవాహన రాణులు బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ సంఘాలను పోషించినారు. వర్తకులు, స్త్రీలు, వృత్తి పనివారు, చక్రవర్తులు, రాణులు బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ మత వ్యాప్తికి పాటుపడడంతో దక్షిణ భారతదేశంలో బౌద్ధ మత మహోజ్వల దశను అందుకున్నది. శాతవాహనుల కాలంలో సుప్రసిద్ధమైన బౌద్ధ నిర్మాణాలు జరిగాయి. పశ్చిమాన కార్లీ, కన్హేరి, నాసిక్, బాజా, బెడ్సా మొదలైన ప్రదేశాలలో గుహ చైత్యాలయాలు, తూర్పున బట్టిప్రోలు, అమరావతి, జగ్గయ్యపేట, నాగార్జునకొండలు స్తూప విహారాలు సుప్రసిద్ధ బౌద్ధ నిర్మాణాలు. వీటిని బట్టి దక్షిణ భారతదేశంలో చైత్యకవాదం ప్రబలంగా ఉందని తెలుస్తున్నది. చైత్యక భావాలే మహాయాన మతానికి దారితీస్తున్నాయి. మహాయాన మతాచార్యుడైన నాగార్జునుడికి యజ్ఞశ్రీ శాతకర్ణి మహాచైత్య మహా వివరాలను నాగార్జునకొండలో నిర్మించి ఇచ్చినారు. ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక వాదాన్ని మహాయాన మతాన్ని వ్యాప్తి చేసినాడు. ఈయన ప్రజ్ఞాపారమిత శాస్త్రం, రత్నావళి, సుహృలేఖ మొదలైన గ్రంథాలను సంస్కృతంలో రచించాడు. నాగార్జునుడు సకల విద్యాపారంగతుడు. వేదాంతం, తర్కం, రసాయన శాస్త్రం, వైద్య వృక్ష శాస్త్రాలలో మేధావి. జైన మతం కూడా ప్రజాదరణ పొందింది. శాతవాహన చక్రవర్తులు జైనమతాన్ని ఆదరించినారు. సమయసార గ్రంథాన్ని రచించిన కొండకుండాచార్య అని ప్రసిద్ధ జైన మతాచార్యుడు ఈ కాలం వాడే. శాతవాహనుల సాంస్కృతిక సేవ.
భాషా సారస్వతాలు. భాషా సారస్వతాలకు శాతవాహనులు అపారమైన సేవ చేస్తున్నారు. మౌర్యుల వలె శాతవాహనులు ప్రాకృత భాషను అనుసరించి దానిని అధికార భాషగా చేసినారు. శాతవాహన యుగం ప్రాకృత భాష చరిత్రలో స్వర్ణయుగమనదగినది. శాతవాహనుల శాసనాలన్నీ ప్రాకృతిక భాషలు బ్రాహ్మీ లిపిలో వ్రాయబడినాయి. రాజులు స్వయంగా కవులు, అనేక మంది కవులను పండితులను పోషించినారు. ప్రాకృత భాషలో చక్కని కవిత్వం చెప్పగల కవులు కవయిత్రులు అనేకులున్నట్లు హాలుని గదాసప్తశృతి వలన తెలుస్తుంది. హాలుడు అనేక మంది కవులను పోషించి కవివత్సల అనే బిరుదు పొందాడు. బృహత్కథ రచించిన గుణార్జుడు, లీలావతి కావ్యాన్ని రచించిన కుతూహలుడు శాతవాహన రాజుల ఆస్థానంలోని వారే. గుణార్జుడు ప్రాకృత భాషలో వ్యాస వాల్మీకి మహాకవులంత గొప్పవాడని తెలుస్తున్నది. శాతవాహనులు సంస్కృత భాషను కూడా ఆదరించి పోషించినారు. ఈ యుగపు రెండవ అర్ధభాగంలో సంస్కృత భాష అభివృద్ధి చెందినది. సంస్కృతాన్ని సులభంగా నేర్చుకోవడానికి సర్వవర్మ కాతంత్ర వ్యాకరణం రచించారు. గౌతమిపుత్ర శాతకర్ణి సంస్కృత భాషాభిమాని అని తెలుస్తుంది. క్షాత్రపులు తమ శాసనాలను సంస్కృత భాషలో కూడా వేయించినారు. బౌద్ధులు కూడా సంస్కృత భాషలోనే రచనలు సాగించినారు. ఆచార్య నాగార్జున వ్రాసిన గ్రంథాలన్నీ సంస్కృత భాషలోనే ఉన్నాయి. నాగార్జునాచార్యుని సుహృల్లేఖ బహుజనాదరణ పొందింది. ప్రాకృత సంస్కృత భాషలే కాక దేశీ అను భాష కూడా ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తుంది. హాలుని గదాశబ్దశృతిలోను శాతవాహనుల నాణాల మీద ఈ దేశీ భాష పదాలు కనిపిస్తాయి. స్థానిక ప్రజల భాష అయిన ఈ దేశీ భాష దక్షిణ భారతదేశంలో గల తెలుగు కన్నడ భాషలకు మాతృకయే ఉండవచ్చునని పండితులు భావిస్తున్నారు. వాస్తు శిల్పకళ అభ్యుదయం. శాతవాహనుల కాలంలో వాస్తు శిల్పకళలు విశేషంగా అభివృద్ధి చెందినాయి. వీరి కాలంలో నిర్మితమైన అనేక కట్టడాలు భారతీయ శిల్పకళా చరిత్రలు మహోన్నత నిర్మాణాలుగా పరిగణించబడుతున్నాయి. అనేక దేవాలయాలు, బౌద్ధ కట్టడాలు నిర్మితమైనాయి. గదాశప్తశతి హిందూ దేవాలయాల నిర్మాణాన్ని పేర్కొని గౌరీ గణపతి మొదలైన దేవతలకు దేవాలయాలు నిర్మితమైనట్లు పేర్కొంటున్నది. కానీ నేటి హిందూ దేవాలయాలు పూర్తిగా నష్టమవడం వలన ఇప్పుడు కనిపించడం లేదు. మిగిలినవన్నీ బౌద్ధ కట్టడాలే. నాటి బౌద్ధ కట్టడాలు స్థూపాలు, చైత్యాలు, విహారాలు, సంగారామాలు ముఖ్యమైనవి. ఈ బౌద్ధ కట్టడాలన్నీ పశ్చిమ భారతంలో కార్లి, కన్హేరి, బాజా, బేడ్సా, నాసిక్ మొదలైన ప్రదేశాలలోను, తూర్పు తీరాన భట్టిప్రోలు, అమరావతి, జగ్గయ్యపేట, గోలి, నాగార్జునకొండ, గుంటుపల్లి, చినగాంజాం మొదలైన ప్రదేశాలలోనూ ఉన్నాయి. స్థూపం. బుద్ధుని లేక ప్రసిద్ధ బౌద్ధ మతాచార్యుల అవశేషాలపై నిర్మితమైన బౌద్ధ కట్టడం స్థూపం. ఆంధ్రదేశంలో గల అమరావతి భట్టిప్రోలు స్థూపాలు అతి ప్రాచీనమైనవి. అమరావతి స్థూపం చాలా పెద్దది, అందమైనది. 162 అడుగుల వ్యాసార్థంతోనూ 142 అడుగుల ఎత్తైన శిఖరంతో నిర్మితమైంది. స్థూపం చుట్టూ ప్రాకారం, దానికి ద్వారాలు ఉన్నాయి. బుద్ధుని పూర్వజన్మ కథలు, బుద్ధుని జీవిత సంఘటనలు స్థూపం గోడలపై చెక్కబడినాయి. చైత్యం. బౌద్ధులు నిర్మించుకున్న ప్రార్థనా మందిరాలను చైత్యశాలలు లేక చైత్యగృహాలు అంటారు. ఒక చివరి వర్తులాంశంగా ఉన్న దీర్ఘచతురసాకార మందిరాలు ఇవి. వృత్త భాగంలో పూజా వస్తువుగా స్థూపం ఉంటుంది. చైత్యం పైకప్పు బండిగూడు మాదిరి వంపుగా ఉంటుంది. పశ్చిమ భారతంలో బాజా, కార్లి, కన్హేరి, బేడ్సా మొదలైన పట్టణాలలో రాతిని తొలిచి చైత్యాలు నిర్మించినారు. కార్లి చైత్యగృహం భారతీయ బౌద్ధ శిథిలాలలో అత్యంత సుందరమైనది. తూర్పు తీరంలో నాగార్జునకొండ, అమరావతిలో గల చైత్యాలు ప్రసిద్ధమైనవి. విహారాలు. బౌద్ధ భిక్షువుల విశ్రాంతి మందిరాలను విహారాలు అంటారు. ఆంధ్రదేశంలో శంకారం, గుంటుపల్లి మొదలైన చోట్ల గుహ విహారాలు ఉన్నాయి. అమరావతి నాగార్జునకొండ నందు ఇటుకలతో నిర్మితమైన విహారాలు బయలుపడినాయి. అజంతా గుహలలో శాతవాహనుల కాలం నాటి విహారాలు ఉన్నాయి. సంగారామం. బౌద్ధ నివాస స్థలాలకు ఒక విద్యాలయం కానీ కళాశాలలు కానీ అనుబంధంగా ఉన్నదానిని సంగారామం అంటారు. ఆంధ్రదేశంలో నాగార్జునకొండ, అమరావతి, ఘంటసాల, గుంటుపల్లి మొదలైన ప్రదేశాలలో ఇటుకలతో నిర్మింపబడిన సంగారామ శిథిలాలు బలపడినాయి. శిల్పం. శాతవాహన యుగం నాటి శిల్పులు శిల్ప కళాకౌశలం బౌద్ధ కట్టడాలలో ప్రస్ఫుటమవుతున్నది. స్థూపాల చుట్టూ శిల్ప సంశోభితమైన శిలాప్రాకారాలు ఉండేవి. స్థూపాలపై శిల్పాలు చెక్కిన పాలరాతి ఫలకాలను అమర్చేవారు. అమరావతి శిల్పులు స్వదేశీయమైన స్థానికమైన శిల్పా సంప్రదాయాలను పెంపొందించి జగద్విఖ్యాతి చెందినారు. సంతోషకరమైన నాగరికతమైన జీవితము అమరావతి శిల్పంలో కనిపిస్తుంది. ఈ శిల్పంలో గల దేవ మానవ ప్రతిమలు కొయ్యబొమ్మల వలె బిర్రబిగుసుకుని ఉండగా మార్ధవ సాకుర
సాకుమారర్యాలు కలిగిస్తున్నాయి. అమరావతి శిల్పంలో స్త్రీ చిత్ర రచన అద్భుతంగా ఉంది. ఒక స్త్రీ చిత్రాన్ని పోలిన మరొక స్త్రీ చిత్రం అమరావతి శిల్పంలో లేదు. వివిధ భంగిమలలో మానవాకృతులు మలచబడినాయి. మనోగత భావాలను స్పష్టంగా చిత్రీకరింపబడిన అమరావతి శిల్పంలో సహజత్వం ఉట్టిపడుతుంది. చిత్రలేఖనం. చిత్రలేఖనం కూడా శాతవాహనుల కాలంలో అభివృద్ధి చెందింది. గతా సప్తశతిని బట్టి నాటి ప్రజలు తమ గృహాలలో ఇతిహాస కథలను చిత్రీకరించుకున్నట్లు తెలుస్తున్నది. ఈ కాలం నాటి చిత్రలేఖనం బేట్సా, పిటల్కోడ, జున్నార్, అజంతా గుహల్లో కనిపిస్తుంది. అజంతాలోని 10వ సంఖ్య గల గుహలం శ్వేతగజ చిత్రం శాతవాహనుల కాలం నాటిదని పండితుల అభిప్రాయం. సారాంశం. దక్షిణ భారతదేశానికి శాతవాహనులు చేసిన సాంస్కృతిక సేవ నిరుపమానమైనది. దక్కన్లో సామ్రాజ్యాన్ని స్థాపించి ఆర్థిక సామాజిక మత రంగాల అభివృద్ధికి కృషి చేసి సారస్వత కళారంగాలలో మహోన్నత సాంప్రదాయాలను ప్రవేశపెట్టినారు. దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఏ రాజవంశం స్థాపించినంత సామ్రాజ్యాన్ని స్థాపించి దక్షిణ భారతదేశానికి రాజకీయ ఐక్యతను ప్రసాదించినారు? వీరి కాలంలో విదేశీ వాణిజ్యం బాగా అభివృద్ధి చెందడం వలన బర్మా, సుమత్ర, అరకన్ మొదలైన దేశాలలో భారతీయ వలసలు ఏర్పడి ఆ దేశాలకు భారతీయ సంస్కృతి, మతం, భాషలు వ్యాపించినాయి. శాతవాహనుల అనంతరం దక్షిణాపదం రాజకీయ ఐక్యాన్ని కోల్పోయినప్పటికీ వారు మతంలో, భాషలో, శిల్పంలో ప్రారంభించిన ఉద్యమాలు, సాంప్రదాయాలు కొనసాగి సాంస్కృతిక సమైక్యత వర్ధిల్లింది. శాతవాహనుల కాలంలో దక్కన్ అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధించినందున ఈ యుగాన్ని స్వర్ణయుగంగా ఆచార్య బిఎస్ఎల్ హనుమంతరావు గారు వర్ణించినారు. ఇది క్వశ్చన్ సెక్షన్. థ్యాంక్ యూ.